ప్రభునందు ప్రేమైన ప్రార్థనా టీవీ ఛానల్ విశ్వాసులకు ప్రియా సోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి దేవుని మహాకృపచేత మురళా మీ అద్దకు రావటానికి మరి మీరు ప్రార్థనాపూర్వకముగా సహాయపడినందుకు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను మీ మధ్యలోనికి నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి మన ప్రభు అయిన యశు క్రీస్తు వారికి మనమందరము కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమైంటున్నాం మనకు అనుదినము కూడా ఆయన ఆధ్యాత్మికమైనటువంటి జీవితమును మనలో ఎదుగుదల కలుగ చేయనట్లుగా ఆయన సంబంధమైన ఆహారమును మనకు అందిస్తున్న విధానమును బట్టి దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాం ఈ సమయంలో మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను ప్రతిరోజు కూడా మీ కొరకు నేను మా సంఘము కూడా మరి అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము మీ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల మాకెంతో సంతోషంగా ఉన్నది మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసిపోతున్నాము చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవ మా యేసు రాజా నీకు వందనాలు అనైనా అయా మరలా మరొకసారి నాయన నీ వర్తమానం అందించడానికి నన్ను ప్రేరేపించి స్థలంలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా నీ వర్తమానం వింటూ చక్కని సందేశాలు అందజేస్తూ అయా వారి యొక్క మా తండ్రి సాక్ష్యాలు వెల్లడిపరుస్తున్న విశ్వాసులందరిని బట్టి నీకు వందనాలైనా వారి జీవితంలో మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా వారిని జీవితాల అతని అద్భుతాలు జరిగించి వారి విశ్వాసాన్ని బలపరచండి ఈ సమయంలో పక్షంగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను నేను జ్ఞానము లేని వాడినైనా నాకు జ్ఞానమును కలిగించండి మాట్లాడుటకు సహాయం చేయండి ఈ మాటలు ఎవరిని బాధపరచకుండా నాయన నీ మాటలు వారిని సంతోషపరచునట్లుగా నీ మాటలే అందించడానికి నాకు సహాయం చేయండి దీవించుమాను ప్రభాని యేసు క్రీస్తు నామమున వేడుకొని స్నాన పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా ఈరోజు ప్రాముఖ్యముగా మనస్సాక్షి లేని మనుషులు అనేటువంటి అంశాన్ని గురించి మనము తెలుసుకొనబోతు ఉన్నాము మనస్సాక్షి లేనిటువంటి మనుష్యులు ఆ మనుషుల్లో మొదట మనుష్యుడు ఒక వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో నుండి చూడబోతూ ఉన్నాం కనుక మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం అనేటువంటిది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది అందుచేత మనస్సాక్షిని కాపాడుకోలేకపోయినప్పుడు మన జీవితము చాలా దుర్భరకరముగా ఉంటుంది అంటే మన జీవితంలో అనేకమైన నష్టాలు కష్టాలు శాపము పొందవలసి ఉంటుంది అలాగున మరి అలాగిన మనస్సాక్షిని చంపుకొని అన్యాయము చేసినటువంటి ఒక మనుష్యుడు బైబిల్ గ్రంథములో నుండి మనము చూడబోతూ ఉన్నాం ఆది కాండము అధ్యాయము తొమ్మిదవ వచ్చినా అని మనం ధ్యానం చేసుకున్నాం ఆది కాండము అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఇహోవా నీ తమ్ముడైన ఏ వేలు ఎక్కడా అని కయ్యూను అడగగా అతడు నేను అని చెప్తా ఉన్నాడు కయ్యూను హేబేలు యొక్క చరిత్ర మనకు చాలా బాగా తెలుసండి కనుక హేబేలు కయ్యోను ఆదామ అవుల యొక్క సంతానం కయ్యోను పెద్దవాడు చిన్నవాడు హేబేలు అందుచేత వీరిద్దరూ కూడా దేవునికి అర్పణలు ఇవ్వటానికి దైవ సన్నిధికి వెళ్ళారు హేబేలు కొవ్విన వాటిలో తన మందలో ఉన్నటువంటి కొవ్వినటువంటి ఒక గొర్రె పిల్లను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి బలర్పించడానికి వెళ్ళాడు అది దేవుడు అంగీకరించాడు లక్ష్య పెట్టాడు అది చూసినటువంటి కయ్యోను తన అర్పణ అర్పించాడు అది కయ్యోని యొక్క అర్పణ దేవునికి ఇష్టం లేదు దానిని లక్ష్య పెట్టలేదు ఆయన అందువలన ఈ కయ్యూనుకు మహా కోపం వచ్చింది ఆగ్రహం తెచ్చుకున్నాడు ఒకసారి హేవేలు వేలు పొలములో పనిచేస్తూ ఉండగా గుర్రెలు కాస్తూ ఉండగా అతనితో వెళ్ళి మాట్లాడి అతని మీద పడి చంపేశాడు అది దేవుడు చూశాడు అందువలన ఈ కయ్యూను దేవుడు పరిశోధన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇతడు చేసిన తప్పు ఒప్పుకుంటాడా లేదా అని అతన్ని దేవుడు పరిశోధించి ఏమంటున్నాడంటే నీ తమ్ముడైన ఏవేలు ఎక్కడా అని కయ్యూను అడిగాడు అందుకు కయ్యూని ఏమంటున్నాడంటే నేను ఎరుగను నాకు తెలియదు అని ఖండితంగా చెప్పేస్తున్నాడు దేవుడు కయ్యూను పరిశోధించాడు అతడు చేసిన తప్పును ఒప్పుకుంటాడా లేదా అని కానీ అతను ఏమంటున్నాడంటే అతడు నేను ఎరుగను అంటూ ఉన్నాడు అతడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా అబద్ధమాడుతూ ఉన్నాడు మనస్సాక్షి అతనికి చెప్తూ ఉంటుంది ఏమనంటే నువ్వు చేసింది తప్పు నీ తమ్ముడు యొక్క ఘనతను వార్చలేని వాడవై అతని గౌరవాన్ని ఏ విధంగా కూడా చూసి సంతోషించని వాడవై నీవు నీ తమ్ముని చంపివేశావు కనుక ఇప్పటికైనా దేవుని ఎదుట నీ తప్పును ఒప్పుకొని క్షమించమని చెప్పి అతన్ని అడుగుతూ ఉంది చెప్తా ఉంది కానీ ఆ మనస్సాక్షిని అతడు పక్కన పెట్టి అతను దేవుని అంటున్నాడు నేను ఎరుగను అంటూ ఉన్నాడు అంటే తన మనస్సాక్షిని పక్కన పెట్టాడు ప్రవృద ప్రియులారా మన మనస్సాక్షి అది ఎప్పుడు కూడా మనం చేసినటువంటి దోషాన్ని నిరారోపణ మన మీద చేస్తూ ఉంటుంది కనుక ఆ మనస్సాక్షిని తోసిపుచ్చి మనుష్యుడు అనేకసార్లు తాను చేసినటువంటి తప్పును పక్కన పెట్టి మనస్సాక్షిని కప్పిపెట్టి అతడు ఉద్దేశపూర్వకముగా అతడు అబద్ధం ఆడతాడు అబద్ధమాడి నేను చెయ్యలేదు అంటాడు ఏ పనైనా దేవునికి ఇష్టము కాని పని చేసి నేను చెయ్యలేదు అంటాడు నేను త్రాగలేదు అంటాడు నేను కొట్టలేదు అంటాడు నేను తిట్టలేదు అంటాడు అలాగే ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని అతడు మనస్ఫూర్తిగా చేసి నేను చెయ్యలేదు అంటాడు అలాగే ఏమేలు కూడా మనస్సాక్షిని పక్కన పెట్టి నేను నేను ఎరుగను అంటున్నాడు ఎంత తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు ప్రభుణుడు ప్రియులారా ఇతడు అబద్ధికుడు ఎంత అబద్ధికుడు చూసారా చాలామంది కూడా ఇలాగనే అబద్ధమాడుతూ ఉంటారు ఏదైనా పని చేసి చెడు పని చేసి నేను చేయలేదు అంటారు ఏదైనా కానీ వస్తువు కనుక తీసి నువ్వు తీసావా అన్నప్పుడు నేను తీయలేదు అంటారు ఎవరినైనా తిట్టావా అన్నప్పుడు నేను తిట్టలేదు అని అంటారు ఇలాగా కయ్యును లాగా అబద్ధం ఆడుతూ ఉంటారు ప్రబుంద ప్రియులారా ఇలాగా నీవు కూడా అబద్ధమాడుతూ ఉన్నప్పుడు నీ మనస్సాక్షి ఏమని చెప్తుందో తెలుసా అది నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు నీవు చెడ్డగా మాట్లాడుతూ ఉన్నావు నీవు చేసింది తప్పు అని చెప్తా ఉంటుంది కనుక దానిని పక్కన పెట్టి ఎప్పుడు కూడా కయ్యోని వలే అబద్ధమాడకూడదు మనస్సాక్షి చెప్పినటువంటి ఆ మాటకు మనస్సాక్షి చెప్పే దానికి నువ్వు లోబడి వెంటనే ఆ తప్పును ఒప్పుకుంటే నువ్వు చాలా ధన్యుడు కానీ ఈ యొక్క ఈ కయ్యును ఎలా చేస్తున్నాడంటే అతడు మనస్సాక్షిని పెట్టాడు మనస్సును కఠినం చేసుకున్నాడు తన సహోదరుడి మీద ప్రేమ లేనటువంటి వాడై అతడు అతన్ని చాలా కలిగినటువంటి వాడై తన సహోదరుని అభివృద్ధి ఘనతను వార్చలేనటువంటి వాడై అతని మీద పడి చంపివేశాడు ఎంత భయంకరమైనటువంటి ఆ పని చేశాడు ప్రభునంద ప్రియులారా మనస్సాక్షిని చంపుకున్నాడు అందువలన దేవుడు ఈ యొక్క కయ్యను ఏమన్నాడంటే ఇదిగో నువ్వు దేశ దిమ్మరిగా ఉంటావు అని చెప్పేసి ఆయన్ని చెప్పాడు నువ్వు దేశ దిమ్మరిగా ఉంటావు నీ పొలము ముళ్ళ తప్పులు మొలుస్తాయి అని చెప్పేసి అన్నాడు ఎంత భయంకరమైన పరిస్థితిని అంతను కొనుక్కొని తెచ్చిపెట్టుకున్నాడు ఎందుకంటే మనస్సాక్షిని పక్కన పెట్టాడు ప్రభుత్వ ప్రియులారా అందుచేత చాలామంది కూడా ఇలాగే వారి పనుల్లో కూడా మనస్సాక్షిని చంపుకొని వారు అన్యాయంగా పనిచేస్తూ ఉంటారు యజమాని దగ్గర మనస్సాక్షిని చంపుకొని యజమానికి నష్టం కలుగజేస్తూ ఉంటారు ఇంట్లో కూడా తన యజమానిని బాధపరిచి అతనికి అన్యాయం చేస్తూ ఉంటారు అతనిని మోసం చేస్తూ ఉంటారు ప్రభునంద ప్రియులారా అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను చాలా మోసగించి అబద్ధమాడి వారిని వంచన చేస్తూ ఉంటారు ఇలాగన అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం సమాజంలో కూడా ఇలాంటిదిగా జరుగుతూ ఉంటుంది ప్రభునంద ప్రియులారా అలాంటి కఠిన మనస్సును కఠినము చేసుకొని మనస్సాక్షిని కల్మోషము కలిగి ఆ ఇతరులకు ఎప్పుడు కూడా నష్టము వారముగా ఉండకూడదు నీ ఇంటి వారికి ఎప్పుడు కూడా నష్టం కలిగించేవారిగా ఉండకూడదు ఇలాగా నీ యొక్క కుటుంబంలో ఎవరికి నష్టం కలిగించేవారిగా ఉండకూడదు అలాగే నీ తల్లిదండ్రులు కూడా నీవు కలిగించే కలిగించేవారిగా ఉండకూడదు ఒక్కొక్కసారి నువ్వు తప్పు చేసి నీ తల్లిదండ్రుల దగ్గర అబద్ధమాడి వారిని వారిని వంచిస్తూ ఉంటావు చాలా తప్పది అది నీ జీవితానికి చాలా నష్టం కలగజేస్తుందని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను అలాగే కొన్ని కొన్ని యొక్క సంస్థల్లో కూడా ఇలాగే వారు ఆ అధికారులను చాలా మోసగిస్తూ ఉంటారు ప్రబునందు ప్రియులారా అలాగను మోసగించి నీ ఎదుటి వారికి ఎప్పుడు కూడా అన్యాయం చేయడానికి వారిని దుఃఖపరచడానికి ఎప్పుడు కూడా నువ్వు సాహసించకూడదు అది నీకు చాలా కష్టముగా మారిపోద్ది కయ్యును దేవుడు ఎలాగున భూమి మీద నీవు దేశరిగా తిరుగుతావు అని చెప్పేసి ఎలాగున శాపించాడో అలాంటి శాపము నీకు తగులుతుందని చెప్పి నీకు మనం చేస్తా ఉన్నా మనస్సాక్షి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి అది ఎవరికి ద్రోహము చేయనిదిగా అది ఎవరికి కీడు చేయనటువంటిదిగా ఎవరిని బాధపరచనటువంటిదిగా ఎవరికి ద్రోహం చేయనటువంటిదిగా ఎవరిని కూడా నిష్ఠూర పెట్టనటువంటిదిగా ఏమండి నీ తోటి వారికి ఎటువంటి కూడా కీడు చేయనటువంటిదిగా నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి అది నీకెంతో దీవెనకరంగా ఉంటుంది ప్రభున ప్రియులారా నీ యొక్క సంపాదన నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు చేసేని పని నీకెంతో దీవెనకరంగా ఉంటుంది నీ వ్యాపారము కానీ లేక నీ యొక్క పని కానీ నీ ఉద్యోగము కానీ లేకపోతే నీ కుటుంబము కానీ అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్యాయము చేసినప్పుడు ఆ దానికి తోడుగా దేవుడు నీకు అన్యాయం జరిగేటట్లుగా దేవుడు నిన్ను విడిచిపెడతాడు అందుచేత నీ మనసాక్షికి కల్మషము తోచకుండానట్లుగా నువ్వు జాగ్రత్త పడాలి నీ మనస్సాక్షిని ఎప్పుడు కూడా చంపుకోకూడదు ఒక్కొక్కసారి ఎదుటి వారి పట్ల ఇతరు వారికి అన్యాయం జరుగుతూ ఉంటే అది చూసి కూడా అది న్యాయమని చెప్పలేనటువంటి వారిగా మనస్సును కఠినం చేసుకుంటారు ఎదుటి వారు బాధపడుతున్నప్పటికీ ఆ బాధను చూసి కూడా వారు ఏ విధంగా కూడా వారి మీద జాలి పడుకోకుండా వారి మనస్సాక్షిని చంపుకుంటారు అలాంటి వారిగా ఉండకూడదు కయ్యోని మనస్సాక్షిని చంపుకొని తన సహోదరుడి మీద పడి చంపివేశాడు నా సహోదరుడే నా రక్త సంబంధి కనుక అతనికి నేను క్రీడి చేయకూడదు అతను ఏ విధంగా కూడా నేను బాధపరచకూడదు అనేటువంటి ఆలోచన కూడా అతనికి రాలేదు ఒకవేళ వచ్చిన అది చంపేసుకున్నాడు ఇలాగ నా చూస్తాం చాలామంది కూడా సంఘాల్లో కూడా ఇలాగే సేవకునికి చాలా కూడా బాధాకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు సేవకుని నిష్ఠూర పెడతా ఉంటారు సంఘానికి నష్టాన్ని కలగజేస్తూ ఉంటారు అది చేసేది తప్పు అని చెప్పి వాళ్ళకి తెలిసినప్పటికీ ఇలా చేయకూడదు అని చెప్పి మనస్సాక్షిలో ఆ హృదయములో ఆ వాక్యము గద్దిస్తున్నప్పటికి వారు దోని దాన్ని తోసి పక్కన పెట్టి ఆ సంఘానికి కీడు చేస్తూ ఉంటారు ఆ సేవకునికి చాలా బాధకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రబుధ ప్రియులారా అది నీకు చాలా ప్రమాదం అని చెప్పి నీకు మనం చేస్తూ ఉన్నాను నువ్వు సంఘంలో ఉన్నప్పుడు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి నీ హృదయము చాలా పవిత్రమైనది కాదు నీ హృదయము ఎప్పుడు కూడా నీ మీద దోషారోపణ చేయకుండా నీ హృదయము నీ మీద మంచి సాక్ష్యము చెప్పేటట్లుగా నీ హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యములు అంటాడు యహోను ఒకటో యహోను పత్రిక మూడవ అధ్యాయం పనిడవచనములు అంటాడు మనము కయ్యూను వంటి వారముగా ఉండకూడదు అంటాడు ఎవరిలాగా ఉండకూడదు మనం ఏమండి యేసు ప్రభువులాగా ఉండాలి అపోస్టుడైన పౌలు గారిలాగా ఉండాలి పేదలు గారిలాగా ఉండాలి భక్తులైనటువంటి వారిలాగా ఉండాలి ఏంటి ప్రార్థనాపరులైన వారిలాగా ఉండాలి విశ్వాస వీరులుగా ఉండాలి ఏంటి భక్తిపరముగా దేవుని సన్నిధిలో ఎలా ఎదుగుతున్నారో వాళ్ళు ఎలా ఆశీర్వదించబడుతున్నారో వారు దేవునికి ఎలా అనుకూలంగా ఉంటున్నారో వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నాయో వారిని చూడాలం వారిని చూసి వారిలాగా ఉండవు కానీ కయ్యూనిలాగా ఉండకూడదు కయ్యోను కఠినాత్ముడు అభివృద్ధి వార్చలేనటువంటి వాడు ఘనతను వార్చలేనటువంటి వాడు తన సహోదరుడు యొక్క గౌరవాన్ని కాపాడలేనటువంటి వాడు తన సహోదరుని యొక్క ఘనతను చూసి సంతోషించలేనటువంటి వాడు అందుచేత కపటమును వేషధారణతను కలిగి ఉండి తన సహోదరుని చూసి అసూయపడి అతన్ని చంపివేశాడు అలా ఉండకూడదును చాలామంది కూడా సంఘాల్లో ఇలాంటి వారు ఉంటారు ఎదుటి వారి యొక్క అభివృద్ధిని మార్చలేనటువంటి వారు వారికి లేనటువంటిది ఇతరులకు గనుక ఉన్నట్లయితే వారిని ఎలా పాడు చేయాలి వారిని ఎలా దేవునికి దూరం చేయాలి వారిని ఎలా మరి తించపరచాలి వారిని ఎలా అవమానపరచాలి వీరిని ఎలా ఎదగకుండా చేయాలి వీరిని ఎలా పనికి రాకుండా చేయాలి అని ప్రయత్నం చేసి సంఘాన్ని పాడు చేసేటువంటి దొంగలుగా ఉంటారు ప్రవణుని ప్రిలారా అలాంటి వారిగా ఉండకూడదు కయ్యూను కూడా అలాంటి వాడై తన సహోదరుని యొక్క అభివృద్ధిని ఘనతను గౌరవాన్ని చూసి సంతోషించలేక అతని మీద పడి చంపివేస్తాడు దాని యొక్క పరిణామం ఎలా ఉంది అతడు భూమి మీద దేశ మరిగా తిరిగాడు దేశదే మరిగా తిరిగాడు అతడు ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా ఏ విధమైనటువంటి ఆశీర్వాదం లేకుండా తన కష్టాజుతము తను అనుభవించలేనటువంటి వాడిగా ఏమండి అతడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి భూమి మీద దేశ దెమ్మరిగా తిరిగాడు ఈ ఊరు కాదని ఆ ఊరు ఆ ఊరు కాదని ఈ ఊరు అక్కడ కాదని ఇక్కడ ఇక్కడ కాదని అక్కడ ఆ స్థలం కాదని ఈ స్థలానికి ఈ స్థలం కాదు ఆ స్థలం ఆ ఇల్లు కాదు ఈ ఇల్లు అని చెప్పి ఊరూరా కూడా దేశ దెమ్మరిగా తిరిగాడు దేశ దెమ్మరికి ఒక నిలవర స్థలం పడ్డదు ప్రియులారా అతడికి స్థిరత్వం లేదు తన జీవితంలో అభివృద్ధి లేదు సంతోషం లేదు ఎందుచేతనంటే అంటే అతడు ఆ మనస్సాక్షిని చంపుకొని తన సహోదరునికి అన్యాయం చేశాడు ప్రభునందు ప్రియులారా నీ తోటి సహోదరుడు నీ ఇంటి నీ కడుపు నీ యొక్క తల్లి గర్భములో నీకు తోడుగా పుట్టినటువంటి నీ సహోదరుడు లేక సంఘములో సహోదరుడు లేక అన్యులు సహోదరుడు ఎవరికైనా కానీ ఎవరికి కూడా నీవు కీడు చేయకూడదు కీడు చేయొద్దని చెప్పి నీ మనస్సాక్షి చెబుతున్నా కానీ దాన్ని పక్కనబెట్టి ఎవరు నన్ను చూడటం లేదు కదా అని చెప్పి అతనికి అన్యాయం చేయటం కానీ లేక అతనికి మోసం చేయటం కానీ లేక అతని అభివృద్ధిని అడ్డగించడం కానీ లేక అతన్ని అవమానపరచడం కానీ బాధపరచడం కానీ లేక అతన్ని తించపరచడం కానీ లేక అతను అర్హత్య చేయడం కానీ నువ్వు ఎప్పుడు కూడా చేయకూడదు అలాగను కనుక చేస్తున్నట్లయితే నీకు కయ్యూనుకు దేవుడు శిక్ష ఏది విధించాడో అలాంటి శిక్ష నీ మీదకి తప్పకుండా వస్తుంది అది ఆలస్యమైనా ఎన్ని సంవత్సరాలైనా అది నీ మీద పడుతుందని చెప్పి నీకు మనం చేస్తూ ఉన్నాం అందుచేత మనం కయ్యూను వంటి వారమగా ఉండకూడదు మనం ఎలాంటి వారమై ఉండాలి క్రీస్తును పోలి నడుచుకోవాలి క్రీస్తు వారు ఎవరికి ఆయన కీడు చేయలేరు ఎవరికి అపకారం తలపెట్టలేదు ఎవరిని కూడా ఆయన నరహత్య చేయలేదు అందరి క్షేమాన్ని కోరినటువంటి వాడు ప్రభునంద ప్రీలారా అలాగే క్రీస్తులాగా మనం ఉండాలి చూడండి కొన్ని కొన్నిసార్లు మనం చూస్తాం బాధను చూసి జాలి పడుకోకుండా మనస్సాక్షిని చంపుకునేటువంటి వారిని మనం చూస్తాం ఎదుటి వారు ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు లేక వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఇంకా అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు సరైనటువంటి వస్త్రాలు లేక బాధపడుతూ ఉన్నప్పుడు లేక కుటుంబంలో అలజలు జరిగి కొట్లాట పోట్లాట్లు కలిగి ఉంటే వాళ్ళని చూసి మా జాలి పడకుండా వారిని చూసి సంతోషపడకుండా వారిని ఎక్కిరించేటువంటి వారు వారిని హేళన చేసేటువంటి వారు లేక వారిని అవమానపరిచేటువంటి వారు వారిని విమర్శించేవారు అనేక మందిని మనం సమాజంలో చూస్తాం వాళ్ళకి ఆ రోగం రావలసిందే అని కోరుతూ ఉంటారు వాళ్ళకి అలాగ జరగాల్సిందే అని చూస్తూ ఉంటారు ఇలాగున వారిని ఎదుటి వారిని ఎప్పుడు కూడా మనస్సాక్షిని వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని ఎదుటి వారిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనసు ఏం చెప్తుందంటే ఇదిగో నువ్వు కూడా అదే బాధలో ఉన్నావు ఉన్నావుకోసారి నువ్వు అలా అనకూడదు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కానీ దాన్ని పక్కన పెట్టేస్తారు నువ్వు కూడా అదే రోగంలో ఉన్నావు ఒకసారి కనుక నువ్వు అలా విమర్శించకూడదు అని చెప్పి మనసు చెబుతున్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి వేసి వాళ్ళు వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు బాధపరుస్తూ ఉంటారు బ్రహ్మైన యేసు క్రీస్తువాన్ని మనం చూస్తాం మత్స్సు వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై నలభై రెండు వచ్చినాల్లో మనం చూస్తాం ఆయన ఆయన్ని సిలివేశారు తలకు ముండ్ల కిరీటం పెట్టారు చేతుల్లో మేకలు కొట్టారు కురడాలతో ఆయన శరీరాన్ని చెట్లు కొట్టివేశారు ఆయన శరీరం అంతా కూడా అయిపోయింది ఆయన శరీరం అంతా కూడా పగిలిపోయింది భయంకరమైన వ్యాధన పడుతూ ఉన్నాడు ఎక్కడికక్కడ రక్తం గట్టిపోయింది ఆ ఎండలో ఆయన శరీరం అంతా బీసుకుపోతూ ఉంది ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్నట్లుగా ఉన్నాడు ఆ ఎండలో అటువంటి పరిస్థితుల్లో ఎడమవైపున దొంగ కుడివైపున ఒక దొంగని ఆయన ఆయన మధ్యలో పెట్టి సిలివేశారు అటువైపు దొంగ ఇటువైపు దొంగ చూసి ఆయన దూషిస్తూ ఉన్నారు హేళం చేస్తున్నారు సవాలు విసురుతూ ఉన్నారు చూడండి ఇలా మనస్సాక్షి అయిపోయింది మనం దొంగతనం చేసామే ఈయన ఏ నేరం చేయలేదు ఈయన్ని మనం ఎందుకు అనాలి ఎందుకు విమర్శించాలి అనేటువంటి మనస్సాక్షి లేనటువంటి వాళ్ళై ఆ దొంగలై కూడా వారు ప్రభ్వాన్ని విమర్శ చేస్తూ ఉన్నారు అలాగే ఆ మార్గమున వెళ్ళొచ్చుండనటువంటి వారు దేవాలయమున పడగొట్టి మూడు దినములో కట్టువాడా నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువు మీద నుండి దిగు అని చెప్పి ఆయన దూషించారంట సవాల్ చేస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు అవమానపరుస్తున్నారు అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన అపాసం చేశారంట అన్యులైతే వాళ్ళు ఎలాగో చేశారు తెలీదు తెలిసిన వారయుండి కూడా శాస్త్రులు పెద్దలు యూధా పెద్దలు అలాగే ప్రధాన యాజకులు కూడా యేసు ప్రభు వారి గురించి తెలుసు శాస్త్రాల్లో ఆయన గురించి చదివారు ఏ ప్రవక్తలు ఎవరిని గురించి ప్రవచించారో ఈయన గురించి అని చెప్పి వారికి తెలుసు అలాంటి పరిస్థితుల్లో వారు కూడా తెలిసి ఉండి కూడా యేసు ప్రభు విమర్శ చేస్తూ ఉన్నారు దూషిస్తున్నారు ఏళం చేస్తూ ఉన్నారు ప్రభునంద ప్రియులారా ఆయన అర్థం చేసుకోలే వారి మనస్సాక్షి అంతా కూడా కఠినం చేసుకున్నారు ఇదంతా భయంకరం ప్రభునంద ప్రియులారా అలాగే నీవు కూడా అలాంటి వారిగా ఉండకూడదు నీ ఇంట్లో ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని అర్థం చేసుకొని విమర్శ చేయకుండా అర్థం చేసుకొని వారి మీద జాలి పడండి వారికి ఉపకారం చేయండి లేక ఎవరైనా నీ తోటి సహోదరి సహోదరులు సంఘంలో వారు బాధపరచబడుతూ ఉంటే వాళ్ళు ప్రార్థనకి రానందువలన అలాంటి శిక్ష కలిగింది వాళ్ళు మారుమర్శ పొందనందువలన అలాంటి శిక్ష కలిగింది అని విమర్శించి మాకండి నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కనుక జాగ్రత్త అని చెప్పి నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నా నీతోటి వారు ఎవరైనా బలహీనులైపోయినప్పుడు వారిని విమర్శించడానికి ఎప్పుడు కూడా నువ్వు సాహసించకూడదని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా వారిని నువ్వు అర్థం చేసుకొని వారి మీద జాలిపడాలి నీ మనస్సు ఏమనిపిస్తుంది అంటే అయ్యో అనిపిస్తూ ఉంటుంది కానీ నీ మన నువ్వేమనుకుంటావంటే సార్లు అలాగే పెట్టు వాళ్ళ మీద జాలి పడమాకండి వాళ్ళకి అలాగే జరగాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం చాలా జాగ్రత్త అండి సోదరి సహోదరుడా దేవుని కోపాన్ని కొని తెచ్చి పెట్టుకోవద్దని చెప్పి నీకు మనం చేస్తున్నాను మంచి మనస్సాక్షి కలిగిన వార్య ఉండాలి అలాగే నీ ప్రజలు నీ మనస్సాక్షిని చంపుకొని ఎదుటి వారిని బాధపరచకూడదు ఏడన చేయకూడదు తిట్టకూడదు ఇలాచి రంపాలు పెట్టకూడదు నీ కుటుంబంలో నీ అత్తగారి మీద కానీ లేక నీ భార్య మీద కానీ నీ కోడల మీద కానీ నీ ఇంటి వారిలో కానీ ఎవరిని కూడా మనస్సాక్షిని చంపుకొని న్యాయమని తెలుసు కూడా నీతి కూడా తెలిసి కూడా నీతి తప్పి ప్రవర్తించకూడదు అలా చేసినట్లయితే నీవు నా యొక్క కయ్యను ఎలాంటి పరిస్థితికి లోనైపోయాడో అలాగే దేశ దిమ్మరివి కావాల్సి వస్తుంది నీ స్థలాన్ని నీ ప్రాంతాన్ని ప్రదేశాన్ని గృహాన్ని విడిచిపెట్టి ఇతరమైన తెలియని ప్రదేశానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది బహుశ్రమల పాలైపోతాం బహు కష్టాలకు లోనైపోతాం అలాంటి పరిస్థితిని కలుగజేసుకోవద్దని నీకు మనవి చేస్తున్నాం అపోసలి కార్యం ప ఇరవై నాలుగు అధ్యాయం పదహారవ చనుములు అంటాడు ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా అభ్యాసము చేసుకొని చున్నాను అంటున్నాడు చూసారా ఆయన మనస్సాక్షిని ఏం చేసుకుంటున్నాడు మంచిగా ఉండటానికి పరిశుద్ధముగా ఉండటానికి నీతిగా జీవించడానికి నా హృదయంలో ఏ విధమైన పాపం లేకుండా పరిశుద్ధముగా ఉంచుకోవటానికి ఎవరి మీద నేరస్థాపన చేయకుండా ఎవరికి బాధాకరంగా నేను ప్రవర్తించకుండా ఎవరికి కూడా కీడు చేయకుండా నేను నా హృదయాన్ని అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నట్లుగా నా హృదయాన్ని నా మనస్సాక్షిని సరి చేసుకుంటున్నాను అలవాటు చేసుకుంటున్నాను చేసుకుంటున్నానంటున్నాడు అందుకని నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా పవిత్రముగా ఉండేటట్లుగా ఎవరిని బాధపరచకుండా ఉండేదిగా లేక ఎవరికి కీడు చేసేటువంటిదిగా ఎవరికి కష్టము కలిగించేదిగా ఎవరికి ద్రోహం చేసేటువంటిదిగా ఉండకుండా నీ మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకొని పరిశుద్ధంగా ఉండటానికి అలవాటు చేసుకోమని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక కయ్యోనులాగా ఉండకుండా నీ మనస్సాక్షిని పవిత్రముగా చేసుకోమని చెప్పి నీకు మను చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వీరికిడిలో దీవించి ఆశ్రవదించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా మా యేసు రాజా నీకు వందనాలు అయినా మీరు ఇచ్చినటువంటి సందేశము కొరకు నీకు వందనాలు అయా కయ్యూను ప్రభు మనస్సాక్షిని చంపేసుకొని నీతిని ప్రభువ తప్పి సహోదరుడి మీద ప్రభు అతని ప్రేమను తొలగించుకొని తమ సొంత సహోదరుడికి అన్యాయం చేశాడు అతను చంపివేసాడు పైగా అబద్ధం ఆడుతున్నాడు ప్రభు అలాంటి వారిగా మేము ఉండకుండా నా హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధమైనదిగా నీతి కలిగినదిగా అనింద్యమైనదిగా ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి ఎవరైనా ప్రభువ ఇప్పుడు వర్తమానం వర్తమానము చూస్తున్నటువంటి బిడలు ఎవరైనా ప్రభువ ఇలాగున కయ్యున వంటి వారిగా ఉన్నట్లయితే వారిని క్షమించి నాయన వారి హృదయము పవిత్రమైనదిగా చేసుకునేటకు అభ్యాసం చేసుకునేటువంటి వారిగా వారిని సిద్ధపరచుమని వేడుకుంటున్నాను అయినా ఏ వల్ల ఎవరైతే అన్యాయమైపోతున్నారో ఎవరైతే దుఃఖములో ఉన్నారో ఎవరైతే నాయనా వేదనలో అయా బాధపడుతున్నారు వారందరికీ ఓదార్పును ఆదరణ కలిగించి నెమ్మది కలిగించు ఆయన అయా నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు నన్నెవరో పలకరించేవారు లేరు నా మీద నిష్ఠూర పెడుతున్నారని చెప్పి ఎంతమంది సోదరి సహోదరులు బాధపడుతున్నారు వారందరికీ సహాయం చేయండి వారందరినీ ఓదార్చిన ఆయన వారందరినీ కూడా బలపరచండి ప్రభువ అయా వారికి మంచి అయా మా తండ్రి ఆదరణకరమైన జీవితాన్ని వారికి కలిగించి సహాయం చేయమని దీవించుమాని ప్రభు ఏసు క్రీస్తునామమును వేడుకొని చిన్నాను పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభునామాన్ని బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి ప్రభునందు ప్రియులారా కనుక ఈ వాక్యం విన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మీరు నాకు ఫోన్ చేయండి మీకు ప్రార్థన చేస్తాను ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు నా జీవితంలో నేను అనుభవంలో మీకు తెలియచేస్తున్నాను ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు అందుచేత దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ఎవరి కోసమైతే అయితే ప్రార్థన చేశానో దేవుడు వారిని స్వస్థత పరిచాడు అద్భుతాలు మహాద్భుతాలు చేశాడు కనుక అనేకమంది సేవకుల ద్వారా కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు కనుక ఈ ఈ యొక్క దినమున మరి ఈ యొక్క యంత్ర శబ్దము ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాను కనుక మీరు ఏ సమయంలో ప్రార్థన ఆ ఫోన్ చేసినా ప్రార్థన చేస్తాను మీరు తప్పక మీరు క్షేమాన్ని పొందుతారని చెప్పి మీకు మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యూన సహవర్షమైన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికను పరిశుద్ధులకును ఆ యంత్రము ద్వారా దేవుని యొక్క వర్తమానం విన్నటువంటి బిడ్డలందరికను సర్వదా తోడయుండి కాపాడి నడిపించునుగాక ఆమె కావడం మీ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ